చదివేస్తే ఉన్నమతి పోతుందంటారో ఏంటో, ఇది చూస్తే మాత్రం అర్థం కావట్లేదు. ఎందుకంటే ఒక విచిత్రమైనటువంటి కేసు. ఇందులో ప్రభుత్వం దీని మీద అసలు ఎవరు చేశారో కన్సర్న్డ్ ఆఫీసర్స్ని పట్టుకోవాలా, లేకపోతే ఇలాంటివి కూడా పెట్టచ్చా ఏంటనేటువంటిది ప్రజలు చర్చించాల్సిన అంశం. కర్నూలు జిల్లా పగిడ్యాలలో 6 పిల్లల మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు. వాళ్ళ వయసు 10 నుంచి 12 ఏళ్ళు. కర్నూలు జిల్లా పగిడ్యాల మండలం పడమర ప్రాతకోటలో 10 నుండి 12 ఏళ్ల మధ్య వయసు ఉన్నటువంటి 6 పిల్లల మీద ముచ్చుమర్రి పోలీసులు ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేశారట. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం చూస్తే ప్రాతకోటలో ఓవర్ హెడ్ ట్యాంకులో 6 చిన్నారులు మూత్రం పోస్తుండగా సురేఖ రమణ దంపతులు అడ్డుకున్నారు. వాళ్లలో 3 పట్టుకున్నారు, 3 పారిపోయారు. దొరికిన వాళ్ళని ప్రశ్నిస్తే కొందరు గ్రామస్తుల సూచనలతోనే ఇలా చేసినట్టు పిల్లలు చెప్పారు. దంపతుల ఫిర్యాదు మేరకు పిల్లలతో పాటు ప్రోత్సహించిన వాళ్ళందరి మీద ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ చెప్పారు. వారం క్రితం ప్రాతకోటలో ఎమ్మెల్యే ఆర్జర్ అనుచరులు చిన్నారుల మీద దాడి చేశారు. ఈ ఘటన వివాదాస్పదమైంది. ఈ నేపథ్యంలోనే చిన్నారుల మీద కేసు నమోదైంది. ఇది పిల్లలు ఒకవేళ ఏమన్నా పొరపాటున చేస్తే తల్లిదండ్రులు పిలుస్తారు. టాయిలెట్ పోసినందుకు ఈ తరహా కేసు ఏంటనేటువంటిదే విచిత్రమైనటువంటిది. మరి దీన్ని ఏ కోణంలో నుంచి చూడాలో ప్రభుత్వం ఆలోచించాలి.